నేను ఈ కథకు వచ్చిన తర్వాత సమంత మేడమ ఫీమేల్ సమంత గారు అనేది నెక్స్ట్ వచ్చిన పాయింటే ఫీమేల్ ముందు కథగా విన్నప్పుడు ఫీమేల్ ఉంటే అబ్బా ఏం కథరా ఫీమేల్ ఉంటే అసలు అదిరిపోయింది. దీన్ని నేషనల్ లెవెల్లో ఎవరెంతో చేస్తే అదిరిపోతున్నాం మనం. ఇట్ ఈస్ హ్యాపెండ్ సమంత గారు చేయటం ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ డివైన్ ఆశీస్సులు మనకి, భగవంతుడి ఆశీస్సులు అని. అది నేను ఇవాళ ఆ నమ్మకం ఏ నమ్మకంతో చేసేటప్పుడు ఇంకా వెనక్కి చూసుకోవాలి. అది నాకు ఆ వైబ్రేషన్స్ కనపడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, ఎండ్ వరకు వచ్చినాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడలేదు, ముందే చెప్పాను మనం ఇంత క్రితం వచ్చిన ఈ బిఫోర్ రిలీజ్లో కూడా. సో ఇట్ హ్యాస్ పుట్ మీ దిస్ యశోదా హ్యాస్ పుట్ మీ ద ఫిల్మ్ పుట్ మీ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ స్టేజ్ వేర్ ఐఎమ్ టోటలీ రిలాక్స్. జస్ట్ ఓకే మనం ఎంజాయ్ చేసిన ఇది ఇప్పుడు పబ్లిక్ రిసీవ్ చేసుకుని ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. దట్స్ వాట్ హ్యాపెనింగ్. సమంత గారితో మీ అనుబంధం గురించి కొంచెం చెప్పండి సార్. సమంత గారితో అంతకుముందు నాకు పెద్ద అసలు చెప్పాలంటే పరిచయం లేదండి. ఓకే ఫస్ట్ టైం యశోద కోసం మీట్ అవుతుంది. యశోద ఐఎమ్ సో అండ్ సో అని పరిచయం చేసింది మహేంద్ర. మహేంద్రతో పరిచయం మనకి 20 ఏళ్ళ నుంచి ఒక చిన్న కూరడి నుంచి తెలుసు నాకు. తర్వాత పరిచయం చేయటం ఆవిడ కథే పరిచయం, ఆవిడ కథ ఎగ్జైట్ అయింది. డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత ప్రొడ్యూసర్ని పిలవండి అన్నారు, మాట్లాడి ఐఎమ్ డూయింగ్ సార్ అని చెప్పాను అన్నారు. అక్కడి నుంచి ట్రావెలింగ్లోకి వచ్చేటప్పటికీ ఈ కాస్త ఏదైనా నాకుండే చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ మేడం ఇది ఇదేంటి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనుకుంటే అక్కడికక్కడ అందరం హాయిగా కూర్చుని సెట్స్లోని సెట్స్లోనే కూర్చుని ఆ డిస్కషన్ మీద ఒక మీ పాయింట్స్ మీరు చెప్పడం నా పాయింట్లో షీ యాక్సెప్టెడ్ సో మెనీ వేస్ చాలాసార్లు యాక్సెప్ట్ చేసింది. దాంట్లో తను కూడా ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు నా ఒపీనియన్ మీకు ఉండదు, మీ ఒపీనియన్ నాకు ఉండదు, మన ఇద్దరం ఎక్కడో ఒక చోట ల్యాండ్ అవుతాం, అవన్నీ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ ఈజ్ అ బ్రిలియంట్ గర్ల్ స్క్రిప్ట్ నాలెడ్జ్కి ప్రకారం కానీ అన్ని రకాలు. ఎందుకంటే వరల్డ్ సినిమా చూసింది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసిన ఆవిడ అమ్మాయి. అండ్ విత్ హర్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఐడియాస్ ఇచ్చారు. ఇవన్న డైరెక్టర్స్ వాళ్ళు కూడా సార్ రొమ్మ నల్లారు సార్, బాగా చాలా బాగా చెప్పారు సార్, ఇవన్నీ మనం అనుకుంటూ. వీళ్ళు కూడా ఏంటంటే అంత ఓపెన్ మైండెడ్, నేను ఎంత ఓపెన్ మైండెడ్గా ఉంటానో డైరెక్టర్ సార్ ఆల్సో సో ఓపెన్ మైండ్, హరి అండ్ హరి అందరూ డిస్కస్ చేసుకుని ఫర్ ఎ బెటర్, ఇది ఫర్ బెటర్ వాల్యూస్ అండి. ఈవెన్ తన విషయానికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ నాది ఇంత వద్దు సార్, ఇంట్లో ఉంటేనే బాగుంది, ఈ లో ప్రొఫైల్లో ఉండాలి, ఇక్కడ నాకు కొంచెం. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, హీరో కోసం కొన్ని ఎలివేషన్స్ లేకపోతే ఒక ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కూడా జరిగింది అది. ఇంతవరకు నేను ప్రెస్లో చెప్పని మాట, చాలా చాలా మంచి ఇంట్రొడక్షన్ సీన్ రాసుకున్నాం మేము, ఎగ్జైట్ అయ్యాం, అందరూ ఎగ్జైట్ అయ్యాం. ఐడి జస్ట్ బిఫోర్ షీ ఎంటర్స్ ఇక్కడ యశోద అనే హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు చూసారా? చూసాను చూసాను అక్కడ. కానీ దాని బిఫోర్ ఇంట్రొడక్షన్ వాట్ ఈ షీ అనేది ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి, దెన్ షీ కేమ్ టు ద హాస్పిటల్ అనుకున్నాం. అనుకుని అంటే ఒక బ్యాక్ స్టోరీ కొంచెం చెప్పా, అదేదో అదేదో హీరో ఫైట్ కాదు హీరోయిన్, అంటే హీరో అంటే షీ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, ఒక ఫైట్ కాదు, ఏదో ఒక అన్యాయాన్ని న్యాయాన్ని మధ్యలో విడమర్చి చెప్పే స్లోగన్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. అవి కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి సీన్ చేసాం నిజంగా. అదర్వైజ్ ఎవ్రీవన్ విల్ యాక్సెప్టెడ్. షూట్ చేశారు అది? చేయలేదు, చేయలేదు. స్క్రిప్ట్లోనే తీసేసేమంది ఆవిడ విని అరే అడిగింది సార్ ఎందుకు సార్ ఇది అని. మేడం మీకు అంటాడు ఇంట్రడక్షన్, ఐ మీన్ కామన్ గర్ల్ సార్, నేను ఒక అవసరం కోసం, నేను ఒక పర్పస్లో నాకు ఒక అవసరం కోసం నేను సరగసీకి వెళ్ళాను, దీనికి ఇంట్రడక్షన్ ఎందుకు, నా క్యారెక్టర్ అక్కడికి వెళ్ళిన దాంత తర్వాత రివీల్ అవుతుందిగా, మీరు ఇప్పుడు ఎందుకు దీని గురించి అసలు అటువంటి వద్దు సార్ అని చెప్పింటే వెంటనే డైరెక్టర్స్ వాళ్ళు కూడా మా ఫోన్లేండి సార్ అని. వాళ్ళకి తీయడానికి కూడా ఇష్టం లే సార్, ఇది పోటానా, ఇది వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే ఏదైనా మంచి మంచినే కానీ పక్కన పెట్టేయండి. సో అలా క్రియేటివ్ అంత లో ప్రొఫైల్, ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్గా ఆవిడ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవించేంజ్, ఈవెన్ ఫ్రేమ్లో కూడా ఎక్కడెక్కడ ఏముంది అనేది ఆవిడ ఆ మానిటర్లో చూస్తూ సార్ ఇది ఎందుకు సార్ ఇది ఇక్కడ వాట్ ఈస్ ఆ పర్టికులర్ గాడ్జెట్ కార్నర్ కనపడుతున్న ఫ్రేమ్లోకి ఎందుకు వచ్చింది ఇది దీనివల్ల మనకి ఏంటి యూస్ చేసి అంత మైన్యూట్స్ కూడా.